వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము తెనాలి రామకృష్ణ స్టోరీలు చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు ఒక స్టోరీ. అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇవాళ మొదలు పెడుతున్నాం. ఒకటి రెండు చిన్న చేసాము. అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పటి నుంచి స్టార్ట్ సిరీస్ అనుకున్నాం. రైట్. సో తెనాలి రామకృష్ణ మనకి తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితుడు. అసలు ఆయన పేరు తెలియని వాళ్ళే సాధారణంగా కనపడరు, పిల్లలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెనాలి రామ అనే ఒక వెబ్ సిరీస్ కూడా, ఏమన్నా దాన్ని మన కార్టూన్ సిరీస్ కూడా కనిపిస్తుంది. అయితే తెనాలి రామలింగడి కథలు మనం సినిమా చూడడం వల్ల ఈయన బాగా పెద్ద అయ్యాక ఆయన వికట కవి అయ్యాడని తెలుసుకుంటాం. అయితే మా చిన్నప్పుడు ఒక కథ ప్రచారంలో ఉండేది, చందమామలు కూడా వచ్చింది. తర్వాత ఈనాడు ఏదో అప్పుడు పేపర్ వచ్చేది, ఈనాడు పేపర్ అనుకుంటా, అవునో కాదో గుర్తులేదు, మా చిన్నప్పుడు వచ్చే పేపర్ 70s. ఆ పేపర్లో ఫస్ట్ పేజీ తొలగిస్తే పక్కన కుడి చేతి వైపు ఒక చిన్న బాక్స్ వేసి కథ వేసేవాళ్ళు. ఒక చిత్రమైన కథలు బాగుండేవి. నేను మీకు చెప్పిన అమ్మవారి ముక్కు మీద వేలు కథ కూడా అందులోది, ఆ పేపర్లోది. ఓకే. ఈ తెనాలి రామలింగకృష్ణుడు కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జనరల్గా అందరికీ తెలిసినవే, కొన్ని ఏమైనా తెలియనివి చెప్పగలనేమో చూద్దాం. ఈ తెనాలి రామకృష్ణుడి సంగతి ఎట్లా చెప్తారంటే, తెనాలి రామలింగడు ఈ తెనాలి అనే గ్రామం, కృష్ణాతీరంలో తెనాలి అనే ఊరుంది. అవునండి, మనకు తెలిసిందే కదా, గుంటూరు దగ్గర. తెనాలిలో బోల్డ్ అని రకరకాల వస్తువులు, బంగారపు వస్తువులు చాలా బాగా చేస్తారు, ఫేమస్. ఈ పని రోజు మనకు తెలుసు, రోల్డ్ గోల్డ్ వస్తువులు కూడా బాగా దొరుకుతాయి అంటారు. సరే, రకరకాల వీటి వల్ల తెనాలి గ్రామం ఆనందం, అదే ఎవరికి వాళ్ళకి అదే ఉంటుందేమో కదా. మన వైపు ఊరు అని, మన ఊరు అనుకుంటే ఒక సంతోషం, మన వైపే అనుకుంటే ఇంకో సంతోషం. సంతోషాలు ఇవి కూడా సొంతమే అని అనుకుంటే మా బందరేలాగా బాగుంటుంది, మాది తెనాలి అనుకోవటం. అయితే ఈ తెనాలి ఊళ్ళో ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు, తెనాలి రామకృష్ణ. అయితే రామకృష్ణుడు అతని పేరు, కొంచెం అల్లరి వాడట. ఇప్పుడు మనం హైపర్ యాక్టివ్ పిల్లల్ని చూస్తున్నాం కదా, అట్లాగే హైపర్ యాక్టివ్. ఎలాంటి హైపర్ యాక్టివ్ అంటే, ఎవరికైనా ఒక నిక్ నేమ్ పెట్టేవాడు అతను చిన్నప్పుడు. ఎలాంటి వాళ్ళకైనా నిక్ నేమ్ పెట్టడానికి సిద్ధహస్తుడు ఈ రామకృష్ణ గారు. అప్పటికి పెద్ద వయసు కూడా లేదు, ఓ 15 ఏళ్ళ వాడు. అయితే అతని మొహం ఎప్పుడూ నవ్వుతూ ఉండేదట, యాక్టివ్గా ఉండటం, ఎవరు కనపడితే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడేసి చెణుకులు విసిరి నవ్వించేయటం, అట్లా సరదాగా అల్లరిగా ఉండేవాడు. అయితే ఒకసారట అతను ఒక చెరువు గట్టును తిరుగుతుంటే స్నేహితులతోటి బిళ్ళం కూడా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఒక ఆయన, ఒక యోగి ఆ దారిలో నడిచొస్తున్నారు. బిళ్ళంగోడ ఆడేటప్పుడు చాలా ప్రమాదకరమైన బిళ్ళంగోట ఆట, ఎవరికైనా తెలుసా? మాకు తెలుసు అని చెప్పాలి జనాలు. పొడుగడా, ఇంత కర్ర ఉంటుంది, ఇంత కర్ర కార్నర్ లో కొడతారు, చిన్న ఇంత చిన్న కర్రని చెక్కుతారు. పొసలు చెక్కి ఏం చేస్తామంటే, నేలలో ఒక చిన్న గొయ్యదవి చిన్నది, ఒక అంటే ఇది గుర్తుంటుంది అనమాట, ఇలా పెడతారు, ఈ చెయ్యి ఈ ఈ కొలతలో ఉండాలన్నమాట ఆ గుంట. ఆ గుంటకు అడ్డంగా ఈ కర్రని పెడతారు, ఈ చిన్న పొట్టి కర్రని. ఈ పొడుగాటి కర్ర ఉంది కదా, ఇంత ఉంటుంది మూరెడు కర్ర. ఈ మూరెడు కర్రని పట్టుకోవటమును, దీని అడ్జు మీద కొడితే అది పైకి లేస్తుంది. ఆ లేచిన దాన్ని కర్రతో కొట్టాలన్నమాట పైకి. చాలా టాక్టిస్ తో కూడుకున్న ఆట. మనకి ప్రమాదం ఎక్కడవుతుందంటే, ఈ కింద కొట్టినప్పుడు పైకి లేచిన కర్రని మనం కొడితే దాని మీద మనకి కంట్రోల్ ఉండదు, అది ఎక్కడికైనా వెళుతుంది. చాలా మందికి ఈ ఊళ్ళల్లో కళ్ళ దగ్గర ఇక్కడ దెబ్బలు ఉంటాయి. ఇది ఈ గుంట మీద నుంచోవడం కోసం ఈ పుల్లకి ఏం చేశారు, రెండు కొసలు కొద్దిగా నున్నగా చిక్కుతారు సన్నగా. ఆ పదునైన భాగం కనుక అంత పదునుగా ఉండదు, కానీ దూరం నుంచి విసురుగా తగిలినప్పుడు భలే ప్రమాదకరమైన దెబ్బ తగులుతుంది. కర్ర ముక్కలు, సాధారణంగా తుంగ కర్రలు ఉంటాయి కదా, వాటితో ఆడేవాళ్ళు. బిళ్ళంగోడు, అవును, గోటీ బిళ్ళ అంటారు, గోటీ బిళ్ళ అంటారు, బిళ్ళంగోడు ఎక్కువ, గోటీ బిళ్ళ కూడా అంటారు. అయితే ఈ బిళ్ళంగోడు ఆడుతున్నారు చెరువు గట్టు మీద. బిళ్ళంగోడు ఆడుతుంటే ఒక కుర్రాడు కొట్టాడు, కొట్టేశారు కదా. ఆ దారిలో ఒక యోగి, ఒక ఆయన నడిచొస్తున్నాడు. నడిచేస్తుంటే ఈ తెనాలి రామడింగడు ఏం చేశాడంటే, ఆయన కనపడి తెలిసింది ఈ ఈ ఎగురుతున్న కర్రపుల్ల ఆ వచ్చే మనిషికి తగిలే అవకాశం ఉందనుక నేను తప్పుకో 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 అని అరిచాడట. అరిచేశారు కల ఎవరి నుంచి ఎక్కడి నుంచి అన్నట్టు యోగి. అక్కడి నుంచే అని చెప్పాడనమాట సరదాకి. ఎవరి నుంచి ఎక్కడి నుంచి తప్పించుకోవాలి, ఎవరి నుంచి ఎక్కడి నుంచి అని ఆయన అడిగితే, అక్కడి నుంచే అని చెప్పాడు. తప్పుకోమనేసరి కల ఈయన కొద్దిగా పక్కకి తప్పుకున్నాడు, పిల్లంగోడు పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళేసరి కల ఆయనకి ఎక్కడి నుంచే అనగానే నవ్వొచ్చిందనమాట. ఎంత బాగా మాట్లాడుతున్నావో, నాయన నీ పేరేమిటి అని అడిగాడు. అడిగితే ఇగో ఫలానా పేరు అని ఇతను నవ్వుతూ ఇది హాస్యాస్పదంగా మాట్లాడతాడు కదా, ఏమండి మొహం మీదకి కర్ర వస్తుంటే వస్తోంది, అది కనపడదు అనుకోండి, కానీ ఎవరైనా ఇంతమంది పిల్లలు ఆడుతున్నారు, బిళ్ళంగోడేమో తప్పుకోమంటున్నాడేమో అని మీకు అర్థం కావాలి కదండి, ఎవరి నుంచి ఎక్కడి నుంచి అంటారంటే, అది కాదు నాయన, ఇక్కడి నుంచి తప్పించుకున్నా, నా మొహానికి దెబ్బ తగలాలని కనుక రాసుంటే
ఇక్కడి నుంచి తప్పించుకుంటే నేను ఏ ఆ గేదకో అడ్డం వెళ్తా, అది పొడిచేస్తుంది. లేదా ఏ గోతులోనో పడతా, లేదా పట్టు తప్పి పక్కనున్న చీరలో పడచ్చు, కాలువలో పడచ్చు. దేని నుంచి తప్పించుకోగలను నేను? ఈ దెబ్బ నుంచి తప్పించుకున్నా దెబ్బ పడాలని గనక నా ముఖాన రాసుంటే, అంటే మాస్టర్ ప్లాన్ కనుక అదైతే దీని నుంచి తప్పించుకుంటే ఇంకోటి తగులుతుంది. అందుకన్నానంటే మీరు భలే మాట్లాడతారండి అన్నాడు. నువ్వు కూడా బాగా మాట్లాడుతున్నావు, ఏమిటి నీ పేరు కనుక్కున్నాడు. ఏమొచ్చు నీకేమైనా సంస్కృతం వచ్చా తెలుగు వచ్చా అని కనుక్కుని, నీ ముఖంలో ఒక విశేషమైన ప్రజ్ఞ ఉందో రా నాతో రా అని ఆయన తనతో పాటు తీసుకెళ్ళాడు. ఈ రామకృష్ణ ఏం చేశాడు, కుర్రాడు కదా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి ఏదో అడిగాడు. మా ఇంటికి రండి, మా అమ్మ అన్నం పెడుతుంది మీకు అన్నాడు. సరే వాకిట్లో తీసుకెళ్ళి ఓరటాక్ కోసి ఆయనకు అన్నం పెట్టించాడు వాళ్ళ అమ్మతో. ఆయన అన్నం తిని ఏం చెప్పాడంటే, అయాచితంగా అన్నం పెట్టావు, నీకు ఒక సలహా ఒక మాట చెప్తానని ఒక చిన్న దేవీ మంత్రాన్ని ఉపదేశించాడట. 1000 సార్లు దీన్ని జపించు, నువ్వు గనక జపిస్తివా నీకు దేవి ప్రత్యక్షమై నీకు కావాల్సింది ఇస్తుందన్నట్టు. అయితే వాళ్ళ అమ్మ అందుట, మా వాడికి కుదురలేదు నాయన, మంత్రాలు జపాలు ఎక్కడ, ఆ సంధ్యావందనమే చచ్చి చెడి ఎలాగో చేస్తాడు, వాడికి కుదురలేదు. అంటే కుదురు రావడానికే కొన్ని జరుగుతాయి, దీంతో కుదురొస్తుంది, లేదా వీడికి ఏం రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పాడు. ఆ దేవి మంత్రం ఇచ్చాడు. ఇస్తే వీడికి ఇతని రామకృష్ణకి దేవి మంత్రం ఇస్తే తనకు మేలు జరుగుతుందని కాదు, ఆ వచ్చిన దేవి ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నమాట. సరదా అయితే ఏం చేశాడు, రోజు సంధ్యావందనంతో పాటు దేవి జపం చేసేవాడు. చేయగా 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 కొన్నాళ్ళకి ఈ దేవాలయంలో కూర్చుని ఒకరోజు పొద్దుటిపూట జపం చేసేసరికల్లా అమ్మవారు ప్రత్యక్షమైందట. 1000 తలలతోటి అన్ని తలలే, పెద్ద శరీరం. అంటే ప్రత్యక్షం అంటే నే సశరీరంగా అయ్యి ఉండదు, ఆయన కనపడింది. 1000 తలలున్నాయి. తలలు ఉండేసరి పక్క 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 నవ్వాడు రామకృష్ణ. నవ్వేసరికి ఆవిడకి అర్థం కాలే, అమ్మవారు ప్రత్యక్షం అయితే దండం పెడతాడు ఎవడైనా, తొబ్బింపు అయిపోయి దుఃఖ పరవశుడు అయిపోతాడు, ఆనంద పరవశుడు అయి దుఃఖానికి లోనవుతారు. వీడేమిటి నవ్వుతాడు, ఓ విరగబడి నవ్వేస్తున్నాడు, మూతికి చేయడం పెట్టుకుంటాడు, నవ్వు ఆగదు, పొట్ట పట్టుకున్నాడు, కడుపులో నొప్పి పుట్టేస్తుంది నవ్వుకి. ఓ నవ్వితే అంత నవ్వడానికి ఏముందిరా, నువ్వు జపం చేసావు నేను వచ్చాను, ఏదైనా అడుగు నీ కోరిక తీరుస్తాను. నవ్వు నవ్వుతావు ఎందుకు అంటే, కాదండి అమ్మా నాకు చాలా ఒక గొప్ప ఊహ వచ్చింది, ఇప్పుడు మంచి ఊహ ఒకటి వచ్చింది, మిమ్మల్ని చూడంగానే నాకు ఒకటి తట్టింది, ఇప్పుడు చెబితే మీరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను, ఆపుకోలేక నవ్వొచ్చింది అన్నాడు. చెప్పమంది ఆవిడ, చెప్పు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పమని. చెప్పమనేసరికల్లా, అది కాదమ్మా మాకు భగవంతుడు ఒక్క ముక్కు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, జలుబు చేసిందనుకో ముక్కు చీదుకోవడానికి ఈజీగా ఒక ముక్కు చీదుకోవచ్చు, 2 చేతితో తుడుచుకోవచ్చు. నీకు 1000 ముఖాలు ఉన్నాయి, చేతులేమో 2 ఉన్నాయి, కర్మగాలి నీకు కానీ జలుబు చేసింది అనుకో. ఈ 1000 ముఖాలని 1000 ముక్కుల్ని నువ్వు ఎలా తుడుచుకుంటావు 2 చేతులతోటి అనేసరికి ఆవిడ కూడా నవ్వొచ్చింది, ఊహించిందనమాట ఆవిడ ఇప్పుడు ఏం జరుగుతుంది అని. బాగా నవ్వొచ్చి, ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన మంత్రం ఏమిటి, దాని బలమేమిటి, అది ఎంత బలంతో నువ్వు ఒక 10-11 రోజులు జపం చేస్తే ఇంత మూర్తిని నీ ముందు ప్రత్యక్షం చేసింది అనే బలమైన భావన లేదు నీకు, ఇంత హాస్యాస్పదంగా తీసేసావు, వికట కవి అవుతావు రా, నువ్వు కవివి కాలేవు, వికట కవి అవుతావు, ప్రతి దాంట్లోనూ నీకు హాస్యమే పుడుతోంది, నన్ను చూసినా కూడా హాస్యమేనే, యోగిని చూసి హాస్యం ఆడావు, నన్ను చూసి కూడా హాస్యమా, అమ్మని చూసి, ఎంత శక్తి, అంత పెద్ద శరీరం, అంత మనిషి, ఎంత ఉందో ఆవిడే, 1000 ముఖాలు ఉండాలంటే చిన్న బాడీ, మన శరీరాన్ని 1000 ముఖాలు తగిలిచ్చారు కదా, పెద్ద బ్రహ్మాండాకారం కనపడింది. దాన్ని చూసి కూడా నీకు నవ్వే వచ్చిందంటే, నువ్వు వికట కవి అవుతావు కానీ నువ్వు మామూలు వాడివి కావంటే ఇంకా నవ్వొచ్చింది. ఎంత మంచి పేరు ఇచ్చావు నాకు, ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా ఒకటే పేరు వస్తుంది అన్నాడు. వికట కవి రాసామనుకో, ముందు నుంచి వెనక నుంచి వికట కవే ఉంటుంది, తిరగేసి చూసినా మరగేసి చూసినా ఒకేలా ఉండే పేరుని భలే ఇచ్చావమ్మా, నేను నాకెంత నవ్వు వస్తుందో నువ్వు అంత నవ్వు గొలిపే పేరు ఇచ్చావన్నాడు. దానికి కూడా నవ్వుతావు రా నువ్వు అని ఆవిడ ఆశ్చర్యపోయింది. ఈ పేరుతోటే ప్రఖ్యాతుడు అవుదుగాని నువ్వు, అవును అని చెప్పి నాలుగు చాపు నోరు తెరిచి నాలుగు చాపమంట, నాలుగు మీద ఒక బీజాక్షరాన్ని రాసింది అని చెప్తారు. మామూలుగా దేవి బీజాక్షరాలు ఉంటాయి, ఒకే ఒక అక్షరం సరస్వతి బీజం ఈయనకు అనుగ్రహించింది అమ్మవారని చెప్తారు. ఒక్క బీజాక్షరాన్ని నాలుగు మీద ఘంటంతో రాశారట. ఓకే, ఆ ఒక్క బీజాక్షరంతో రామకృష్ణుడు ప్రఖ్యాతుడయ్యాడు.
వికటకవిగా వికటకవి అంటే మామూలుగా మనకి నవ్వొచ్చే రకరకాల మాటలు, చెణుకులు, మాటల మాంత్రికత్వం ఒకటే కాదు. ఆయన రాసిన అత్యద్భుతమైన మహాకావ్యం ఏమనాలంటే ఒక పద్యకావ్యమే పాండురంగ మహత్యం. ఎంత పరమాద్భుతమైన పద్యాలంటే అందులో ఉన్నవి చెప్పుకుని తీరాలి. పాండురంగ మహత్యం పాఠం చెప్తామని ఎవరైనా దొరికితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వినడానికి రెడీ నేను. ఎంత బాగుంటుంది. నేను కూడా చిన్నప్పుడు మధ్యలో కొంత భాగాలు నిగమ శర్మ కథ అవన్నీ చదువుకున్నాం, కొన్ని చదివాం. అంటే మా డిగ్రీ క్లాసెస్లో కొన్ని సంవత్సరానికి ఒకటి చొప్పున ఏదో పెడతారు. ఓకే, నిగమ శర్మ అక్క నిగమ శర్మ ఉపాఖ్యానం ఒకటి ఉంటుంది, అది చదువుకున్నాను నేను. ఎంత బాగుంటాయో పద్యాలు. ఇది తెనాలి రామకృష్ణుడు సరదా పద సంగతులు తెలిసిన వాళ్ళు ఇంత కావ్యం ఆయన రాశాడంటే నమ్మలేనంత పరమాత్మతంగా ఉంటుంది. మనకి అల్లసాని పెద్దనతో ఆయన విసిరిన చెణుకులు, తన తాతాచార్యుల వారితో ఆయన ఆడిన హేళనలు, కృష్ణదేవరాయల కాలంలో అంటే మన అష్టదిగ్గజాలతో పాటు ఉండి ప్రతిసారి రాయల్ని ఏదో ఒక సమస్య నుంచి అంటే బయట నుంచి వచ్చిన కవుల సమస్యల నుంచి కాపాడిన సందర్భాలు అన్ని చోట్ల అదందాలకు ప్రతిభ, అతిపదునైన నాలుక, ఏ పక్కకైనా తిరిగి ఏదైనా మాట్లాడగలిగే ప్రతిభని బాగా చూసాం మనం. ఎన్నో కథలున్నాయి. కొన్ని అంటే మామూలు సరదాగా చెప్పుకునేందుకు కొన్ని ఉంటే కవిత్వానికి గీటురాయిగా కనపడే పద్యాలు కొన్ని, అట్లా రకరకాల కథలున్నాయి. ఈ 1000 తలలు 1000 ముక్కులను ఎలా చిదుకుంటావో అని అమ్మవారిని అడిగిన కథ ప్రాముఖ్యంలో లేదు. జనాలందరికీ మేకను బలేశారన్న కథే బాగా తెలుస్తుంది. ఈ కథని చెప్పచ్చు పిల్లలకి, స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడి నుంచి ఈయన ఏం చేశాడంటే ఇక్కడ ఈ తెనాలి గ్రామాన్ని వదిలిపెట్టాడు. ఇంకా కొంచెం ఫర్దర్గా చదువుకుని తర్వాత ఇతను విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాడు. విజయనగర సామ్రాజ్యంలో ఈ రాయల వారి కొలువులో అతనికి అతను కవిత్వం చెప్పగలిగే మంచి ధారణ, కవిత్వం చెప్పగలిగే శక్తితోటి ఈయనని అందులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అక్కడ ఆయన ఎట్లా ఆయన తాలూకు కవిత్వ శక్తి ఎట్లా పరిడి వెళ్ళింది అనేది రకరకాల కథలు. ఆయన కవిత్వం కంటే ఆయన అల్లరి చెణుకులే మనకి బాగా గుర్తుంటాయి. అవన్నీ కూడా తెలివిగల విషయాలే కానీ తెలివితేటలు, ఆటకాయితనం అని అనుకోవడానికి వీల్లేదు. అవును అవును, ఆటకాయితనం కాదు. ఎంత తెలివిగా అంటే అసలు ఏదైనా అనదలుచుకుంటే అనేయటమే. అవతల వాళ్ళు నొచ్చుకుంటారు నొచ్చుకోరు అవి ఏమి లేదు, కొంత హాస్యం పుట్టించే రకపు మాటల ధోరణి కూడా. ఒకసారి తాతాచార్యుల వారు కదా పెళ్ళసాని పెద్దన ఉయ్యాలు ఊగుతున్నారు. ఉయ్యాలు ఊగుతుంటే ఆయన కాలుతో మామూలుగా ఉయ్యాలు ఊపుకోవడం ఎట్లా కుదురుతుంది మనకి, మన తూకుట ఉయ్యాల మీద కూర్చున్నాం అనుకో, ఉయ్యాల బల్ల మీద కాలు కింద కానించి తాటిస్తే కొద్దిగా ఉయ్యాలు కదులుతుంది కదా, అప్పుడు కాలు పైకెత్తుతాం ముందుకు ఊగుతుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కాలుతో తాటిస్తే సరిపోతుంది. ఆయన చాలా ఏదో కవిత్వం ఆలోచించుకుంటూ ఊగుతున్నాడు. తాత ఊతునా అని అడిగాడు, అంటే ఊపనా అని అడిగాడు. ఆయన ఊయుమురా అన్నట్టు అనగా తువ నువ్వేసేట ఆయన, నువ్వే కదా అన్నావు. ఆయన ఊపు అన్నది, ఆయన ఊతునా అని అడిగాడు, నేను ఊయనా అని అడిగినట్టే ఉంది. ఆయన ఊయుమురా అన్నాడు. ఇంత తెలివి అన్నమాట, ప్రతి మాటని తనకు అనుగుణంగా తిప్పుకోగలిగేంత సామర్థ్యం. ఈ కథ స్టార్ట్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీకు ఒక 5 కథలు లేదా 6 కథలు చెప్తాం. మనకి చిన్న చిన్న కథలు బాగా ప్రచారంలో ఉన్న కథలు కాకుండా కొంచెం పాత కథలు ఎక్కువ ప్రచారంలో లేనివి సెలెక్ట్ చేసుకుని చెప్పుకుందాం. ఈ స్టార్ట్ కథని చెప్పండి పిల్లలకి ఫస్ట్. రైట్, ముందు అసలు ఈయన గురించి, తెనాలి రామకృష్ణ గురించి, ఇప్పుడు ఈయన ఎట్లా వికటక వేయాలి అన్న పేరు ఎలా వచ్చింది, వాళ్ళ ఊరు అది కదా కాబట్టి ఇంకా తెనాలి వచ్చింది. అంటే ఆ ఊరి నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఊరి పేరు. మన చాలా ఇళ్ల ఇంటి పేర్లలో ఫలానా ఊరు వారు అవటం వల్లే ఆ పేర్లు ఉంటూ ఉంటాయి. అవును, అట్లా వచ్చిన గుర్తింపులో ఇది ఒకటి అన్నమాట. రైట్, ఓకే రమ్మగారు. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం స్టోరీస్లోకి వెళ్దాం ఇంకా. ఓకే, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.